సలహాదారులకేమో 680 కోట్లు, నెలకి 400,000, 500,000 రూపాయలు ఒక్కొక్కరికి జీతాలు. కష్టపడి చదువుకున్న వాలంటీర్లని 5,000 రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేయించుకున్నారే. వాళ్ళకి మే 31వ తారీఖున వాళ్ళ పదవీ కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీరు? నిస్సిగ్గుగా మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థకు నేను రాగానే ముఖ్యమంత్రి గారిని చేస్తానంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ప్రజలు గమనించాలి. దీన్ని మేము ఖండిస్తున్నాం. వ్యవస్థని బలోపేతం చేసే విధంగా వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు అందరినీ కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకే డెలివరీ అయ్యే విధంగా వ్యవస్థను ఉపయోగించి వాళ్ళ గౌరవం పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సలహాదారులకేమో 680 కోట్లు, నెలకి 400,000, 500,000 రూపాయలు ఒక్కొక్కరికి జీతాలు. కష్టపడి చదువుకున్న వాలంటీర్లని 5,000 రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేయించుకున్నారే. వాళ్ళకి మే 31వ తారీఖున వాళ్ళ పదవీ కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీరు? నిస్సిగ్గుగా మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థకు నేను రాగానే ముఖ్యమంత్రి గారిని చేస్తానంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ప్రజలు గమనించాలి. దీన్ని మేము ఖండిస్తున్నాం. వ్యవస్థని బలోపేతం చేసే విధంగా వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు అందరినీ కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకే డెలివరీ అయ్యే విధంగా వ్యవస్థను ఉపయోగించి వాళ్ళ గౌరవం పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.